సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ మండల అధ్యక్షుడు రాజరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, పటాన్చెరు అసెంబ్లీ కన్వీనర్ నరసింహరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 నెలలుగా కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో రోజువారీ కూలీలు, ఇతర కార్మికులు, బీదవాళ్లు ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 20 లక్షల కోట్ల రూపాయలు విడుదల చేసిన సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. వీరంతా కలిసి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బూత్ కమిటీ అధ్యక్షులు, మండల సీనియర్ నాయకులు దోమడుకు రమేష్, పల్నాటి శ్రీనివాస్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ దేశానికి తన ఆధ్వర్యంలో ఏం చేయదలుచుకున్నాడో అసలు ఎవ్వరు ప్రతిపక్షాలు కూడా ఊహించని రీతిలో 20 లక్షల కోట్లను ఇలా దేశానికి మొత్తం ప్రకటించడం జరిగింది. తను ముందు మొదటిసారి లాక్డౌన్ ప్రకటించేటప్పుడే చెప్పిండు, ఎందుకంటే తను ఎన్నో దేశాలు తిరిగి ప్రతి దేశం యొక్క స్థితిగతులను తెలుసుకున్న ప్రధాని ఎవరు ఉన్నారంటే భారతదేశంలో నరేంద్ర మోడీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే కరోనా మొదలైనప్పటి నుంచి కూడా వివిధ దేశాలలో ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు, వాళ్ళు చర్యలు తీసుకున్నా కానీ వాళ్ళు చేసిన ఏదైతే నిర్బంధం ఉందో అది జనాలకు నష్టమైందా లాభమైందా అన్ని బేరీ చేసుకొని ఇవాళ నరేంద్ర మోడీ గారు మళ్ళీ 3వ సారి లాక్డౌన్ ప్రకటించి భారతదేశానికి 20 లక్షల కోట్లను ప్రకటించారు. అదే జీడిపిలో అంటే భారతదేశ వృద్ధి రేట్లో 10% అంటే 20 లక్షల కోట్ల ఉంటే 10% అంటే భారతదేశం మొత్తం ఆదాయంలో 10% ఇలా మొత్తానికి ప్రజానికి కనుక అందరికీ పంచిపెట్టడం జరిగింది. ఇలాగే భారతదేశం ఇలాగే ఇంకా 2-3 నెలలున్నా 4 నెలలున్నా ఎంత నష్టపోతుందో తనకు తెలుసు కాబట్టి, అలాగే భారతదేశంలో తయారయ్యే వస్తువులను మాత్రమే మీరు కొనుగోలు చేయాలి. భారత ఏదైతే రూపాయి విలువ ఉందో ఇయ్యలో ఉన్న 47-48 రూపాయల విలువను కూడా మనం ఇంకా 5-10 రూపాయలకు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒక భారతదేశంలో భారతదేశంలో సామర్థ్యంతో తయారైన వస్తువులనే కొనుక్కోవాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి అనేక సందర్భాలలో యువతకు కానీ ప్రజలకు కానీ పిలుపునిస్తూ ఉంటాడు, మీరు కష్టపడండి, మీ కుటుంబాన్ని ఆదుకుంటూ దేశానికి కొంచెం మీ వంతు. వారు కష్టపడుతూ ఉంటారు, ఈ దేశాన్ని అభివృద్ధి పదంలా నడిపిస్తూ ఉంటారు. ప్రజలు ఎప్పుడు కూడా సోమరిపోతులు కావద్దు అనేది అనేక సందర్భాలలో ఆయన పిలుపునివ్వడం జరుగుతూ ఉంటుంది. మరి కష్టకాలాలలో దేనికైనా తెగించి నేనుంటా అనేది మరి నిన్న ఈ దేశ ప్రజలకు 20 లక్షల కోట్ల రూపాయలను ప్యాకేజీ ప్రకటించి గరీబులను, కార్మికులను, రైతులను, సబండ వర్గానికి నేను అండగా ఉన్నానని మరి చాటి చెప్పడం జరిగింది. అదే కాంగ్రెస్ అధ్యక్షుడు మరి ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు ఇద్దరు మాట్లాడుతూ ఈ దేశానికి 60 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించాలని నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేయడం జరిగింది. అంటే 1 లక్ష కోట్లు కూడా కాదు, కానీ ఇలా దేశ ప్రధాని ఎవరు ఊహించని విధంగా, ఎవరు అంచనాలకు అందని విధంగా 20 లక్షల కోట్ల రూపాయలను మరి ఇలా ఈ దేశ ప్రజలకు ప్రకటించి అన్ని సబండ వర్గాలను ఆదుకోవడానికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని మరి చాటి చెప్పడం జరిగింది. మరి ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని ఒక అగ్ర రాజ్యంగా తీర్చిదిద్దడానికి నిరంతరం మరి వారు పనిచేస్తూ ఉన్నారు. మరి వారి అరుగుజాడల ప్రతి చదువుకున్న బిడ్డ మరి ఆయనను ఫాలో అయ్యి ఆయనను ఆదర్శంగా తీసుకొని ఈ దేశం కోసం, మరి మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం పనిచేయాలని పిలుపునిస్తా ఉన్నాడు. మరికి వారికి అండగా ఉండాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటా ఉంది.